హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరానికి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్ని రోజులు సెలవులు వచ్చినాయి దానికి సంబంధించిన తేదీలు అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ సర్కార్ దాని వివరాలు ఏంటి అనేవి చూద్దాం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేసుకుంటాం తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ప్రయత్నించండి ఇంకా ఆలోచన చేయకుండా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎవరెవరికి ఎన్ని సెలవులు వచ్చినాయి విద్యార్థులకు ఎన్ని సెలవులు వచ్చినాయి అనేవి చూద్దాం రెండు వేల ఇరవై రెండు సెలవుల క్యాలెండర్ రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరానికి అలాగే సంవత్సరానికి సెలవుల క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వ కార్యాలయాలకు పదిహేడు సాధారణ సెలవులు పద్దెనిమిది ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు వీటిలో ప్రధానంగా జనవరి పద్నాలుగు పదిహేను ఇరవై ఆరు మార్చి ఒకటి పద్దెనిమిది ఏప్రిల్లో రెండు ఐదు పద్నాలుగు పదిహేను తేదీలు అలాగే మేలో మూడవ తేదీ ఆగస్టున తొమ్మిది పదిహేను పంతొమ్మిది ముప్పై ఒకటి తేదీలు అక్టోబర్లో మూడు ఐదు ఇరవై నాలుగు రోజుల్లో సెలవులు అయితే ఉన్నాయి ఇక కనుమ రామనవమి బక్రీదు గాంధీ జయంతి మిలాద్ ఉన్ నబీ క్రిస్మస్సు పండుగలు ఆధ్వరు కూడా వచ్చాయి ఏదేమైనా జనవరి అనేది ఆప్షనల్గా హాలిడే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా రెండు వేల ఇరవై రెండు సెలవుల క్యాలెండర్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది అందులో సాధారణ సెలవులు వచ్చేసరికి పదిహేడు ఉన్నాయి సో ఆప్షనల్ హాలిడేస్ వచ్చేసరికి పద్దెనిమిది మాత్రమే ఉన్నాయి ఇందులో బ్యాడ్ లక్ ఏంటంటే సాధారణ సెలవులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఆప్షనల్ హాలిడేస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి దీంతో పోలిస్తే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో తోటి మిత్రులు షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన డేట్లు ఏవైతే ఉన్నాయో ఆ తేదీలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా హాలిడేస్ అయితే ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మన ఛానల్స్ సన్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి జై హింద్